నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు సుల్తానాబాద్ మున్సిపల్ మేనేజర్ అనిల్ రెడ్డి. సుల్తానాబాద్ లో గోదావరి అర్బన్ బ్యాంక్ 2వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ను సుల్తానాబాద్ మున్సిపాలిటీ మేనేజర్ అనిల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా వడ్డీ ఇస్తున్న ఈ బ్యాంకును కస్టమర్లందరూ వినియోగించుకోవాలని మున్సిపాలిటీ మేనేజర్ కోరారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిట్దారులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా మహిళా సంఘాలకు 1,00,000 రూపాయల రుణాలు ఇస్తున్నట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఇతర ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అన్నిటికంటే కూడా ముందుండి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ దీంట్లో ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 20 బ్రాంచ్లు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఇంకొక 10 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా ముందు నడిపించాలని కోరుకుంటూ ఇది చిరు వ్యాపారులకు లబ్ధి జరిగే విధంగా ప్రతిరోజు బ్యాంకులో లావాదేవీలు నడుపుకోవడానికి అవకాశం కల్పించిన బ్యాంకు వారిని కూడా అభినందనలు తెలుపుతూ మిగతా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇతర లావాదేవీలు అన్నింటిలో ఆర్డి విషయంలో కానీ బ్యాంకింగ్లో వడ్డీ అత్యధికంగా ఉన్నందున వీటి ఈ బ్యాంకు ద్వారా సేవలు పొందాలని ప్రజలందరినీ కోరుకుంటూ గోదావరి బ్యాంకులో మాట 1 రూపాయలు ఫిక్స్ చేసిన ప్రతి నెలకు మనకు వడ్డీ మంచి అన్ని బ్యాంకుల కంటే కూడా ఎక్కువ శాతం ఇస్తుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 3 లాక్స్ డిపాజిట్ చేశాను. ప్రతి నెల 25వ తారీఖు నాడు 1,000 రూపాయల చొప్పున ప్రతి నెల తీసుకుంటున్నాము. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నారు 1,00,000 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ 12% ఇస్తున్నారు. మన ఎవరున్నా కూడా మనం దీనికి సహకరించాలని మొదటి సంవత్సరం వరకు స్టార్ట్ చేసినప్పుడు 500 ఖాతాదారులు ఉండేవి మా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి 1,500 మంది ఖాతాదారులు అవడం జరిగింది. దాంతోపాటు ఈ చిరు వ్యాపారులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ లోన్లు ఇవ్వడం జరిగింది. మా దగ్గర మొత్తం 8 కోట్ల డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము 12 కోట్ల లోన్స్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా వ్యాపారస్తులకు ఐటీ లేకుండా కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు 10 మంది గ్రూపు వేరే బ్యాంకులలో పొదుపు చేసిన తర్వాత లోన్ ఇస్తారు. కానీ మా దగ్గర పొదుపు చేయకుండా స్టార్టింగే మేము 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లాకర్స్ సౌకర్యం కూడా ఉంది. లాకర్స్ బయట బ్యాంకుల కంటే తక్కువ ఛార్జ్ చేస్తూ మినిమం 500 రూపాయల ఛార్జ్తో లాకర్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అధికారిని ఇంద్ర. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుల్తానాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చందాలు పోగు చేసి బుధవారం రోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డి వచ్చే ఇంటర్ విద్యార్థులకు 2,00,000 రూపాయలతో యూనిఫామ్ అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు మిడ్ డే మీల్స్ కొరకు వైశ్య సంఘ ఆధ్వర్యంలో సుమారు 15,000 రూపాయలను చందాగా పోగులు చేసి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 4 రోజుల పాటు ఈ భోజన సరపతి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులను ఘనంగా సన్మానించింది ఈ కళాశాల యాజమాన్యం. తప్పకుండా మనకు అందులో మన కళాశాలకు సేవ చేయడానికి ముందు రావడం మేడం ఐస్ క్రీమ్
మాట తింటా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పై స్టేజ్కి వెళ్ళాలంటే ఇది మీకు మెట్ల లాంటిది. ఇప్పుడే మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. కాలేజీకి వస్తున్నామా, ఎగ్జామ్స్ రాస్తున్నామా అని కాదు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలనుకుంటున్నారు అది మీరు గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకొని మీరు ఈ గమ్యాన్ని నిర్దేశించుకొని చక్కగా చదవండి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తున్నారు, దానికి మేము మనకి ఇక్కడ పెద్దలు కూడా మన కాలేజీకి అండదండగా ఉన్నారు. దానికి అధ్యాపకులు, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా అంటే మీకు ఏది కూడా కొరత లేకుండా చూడడానికి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు. నిజంగా కూడా మీరు తలుచుకుంటే తప్పకుండా ఆ మూడు పూటలు మీరు తప్పకుండా అరేంజ్ చేసుకోగలరు. మీకు వచ్చే మీ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుల్ని మీరు పొదుపుగా వాడుకుంటే, మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలనే దృక్పథం మీలో ఉంటే తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని మీరు రోజు వ్యాయామం చేస్తూ, మరి ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మిగతా కార్యక్రమాలు ఏవైనా చేయగలుగుతాం. మీకు తప్పకుండా మీరు ముందుకెళ్ళడానికి మా వంతుగా ఎల్లప్పుడూ గల ఫౌండేషన్ నుంచి సహకారాలు ఉంటాయి. మరి ఇంత మంచి కార్యక్రమానికి వారి కార్యక్రమం అది ఇది ఇది ఈరోజు వాళ్ళు మరి ఆర్యవాస సంఘం నుంచి చేస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ, మేము ఇంతమంది పేద విద్యార్థులకు మా అందరికీ మేము అన్నదానం చేసినడికి ముందుకొచ్చిన మా సోదరులందరికీ, మేము మా ప్రిన్సిపాల్ గారికి, మొత్తం సభ్యులందరికీ నా నమస్కారం. మేము ఈ పేద విద్యార్థులకు అన్నదానం చేసిన లోపల మా ఆర్యవైశ్య సోదరులు పూర్వజన్మ సఫలం ఇప్పుడు అవుతుంది. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మున్సిపల్ కార్మికులు. పనికి సమాన వేతనం చెల్లించాలంటూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో 2 రోజుల సమ్మెలో భాగంగా బుధవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం తెలియజేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడారి సునీల్ మాట్లాడుతూ జీవో నెంబర్ 14ను మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా మనకు బోర్డు మార్చుకొని కార్యక్రమాలు కొనసాగించేటువంటి ప్రక్రియ పెండింగ్ అటువంటిది ఏంటో సార్, కొత్త కొత్త మున్సిపాలిటీ ఎక్కడ ఉంటాయో బోర్డు మారింది కానీ కార్మికుల జీవితాల్లో కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి జీతాలకు సంబంధించినటువంటి జీవోలు మాత్రం మార్చకుండా వాళ్ళు మాత్రం బోర్డు మార్చుకొని పండగలు స్వీట్లు ఇలా మరి పిప్పరమెట్లు పంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈ కార్మికుల జీవోలు మారలేదు, కార్మికుల జీతాలు మారలేదు, కార్మికుల బ్రతుకులు మారలేదు. మరి వీళ్ళ బతుకులు మారకుండా, వీళ్ళ జీవితాలకు వెలుగులు రాకుండా, వీళ్ళకు కనీస వేతన చట్టాలు అమలు కాకుండా, వీళ్ళకు జీవో నంబర్ 14 అమలు చేయకుండా ఇలా నువ్వు బోర్డు ఎందుకు పెట్టుకున్నావో మరి అర్థం కానటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మరి ప్రతి నెల ప్రతి కార్మికుడికి కనీస వేతనం 18,000 చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటువంటి తీర్పు ఇచ్చినా కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెవిటోరు ముంగట శంఖం ఊదినట్లుగా ఇలా కార్మికుల సమస్యలని పక్కదారి పట్టించేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. లేదంటే మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం కార్మిక వర్గం, అసంఘటిత వర్గం చెప్పి తీరుతుందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు జీవో నంబర్ 14ను వెంటనే అమలు చేసేటువంటి విధంగా వీళ్లకు సీఎం మరి ఈపీఎఫ్ అదేవిధంగా ఈఎస్ఐ బోనస్ యాక్ట్ చట్టాన్ని కూడా మరి కల్పించేటువంటి విధంగా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది, పల్లెపోరు మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే దిశగా ఆశావాహులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ అనుకూలించని కొన్ని గ్రామాల్లో
ఆశావాహులు ఉప సర్పంచ్ పై కన్నేస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు సుమారు 10 నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలు డబ్బుకు మద్యానికి లొంగుతారా, గ్రామ అభివృద్ధికి తోడ్పడే మంచి నాయకులను సర్పంచ్గా ఎన్నుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాళేశ్వరంపూర్ మండలంలో పూర్వం 17 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా మరో 7 గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పడ్డాయి. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు కాగా అందులో 226 వార్డులకు గాను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండవ విడత ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. కాళేశ్వరంపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 29,584 ఉండగా పురుషులు 14,968 మంది, స్త్రీలు 14,616 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలంలో ఆయా గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కి సర్పంచ్ పదవి కోసం ఆశావాహులు పావులు కదుపుతున్నారు. గ్రామాల్లో విందు వినోదాలతో పాటు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి డబ్బులను విచ్చలవిధిగా విదజల్లుతున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అధికంగా పెరిగి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు ఆశావాహులు కుల సంఘాలను ఏకం చేసి ప్యాకేజీలు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల మత్తులో మద్యానికి డబ్బుకు దాసోహమై ఓటర్లు గ్రామాభివృద్ధిని కుంటుపరుస్తారో లేదా నిజాయితీకి గల గ్రామాభివృద్ధికి తోడ్పడే మంచి నాయకుడిని ఎన్నుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాళేశ్వరంపూర్ మండలంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. వీధి లైట్లు లేకుండా పారిశుద్ధ లోపంతో అనేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సమస్యల దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలు, ఓటర్లు గ్రామానికి పనిచేసే నియమ నిబద్ధమైన కలిగిన క్రమశిక్షణతో పనిచేసే మంచి నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకోవాలని, గ్రామ సమస్యలను తెలుసుకుని గ్రామం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. నా పేరు రామగల్ల సురేష్, గ్రామం మిథిలాపూర్. మా గ్రామంలో 4-5 గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు మా గ్రామంలో కనీస అవసరాలు తీర్చేవారై ఉండాలి. గ్రామ పంచాయతీ ఫస్ట్ చదువుకున్నవారై ఉండాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థ పైన అవగాహన కలిగి ఉండాలి. గ్రామంలో ఉండే వారికి కనీస వసతులు తీర్చేవారే ఉండాలి. మంచినీటి సౌకర్యం అనే కూడు గుడ్డ నీరు అందించేవారే ఉండాలి. గ్రామ వ్యవస్థ పైన అవగాహన కలిగి ఉండాలి. గ్రామ పంచాయతీ చట్టం గురించి తెలిసిన వారే ఉండాలి. గ్రామంలో తాగునీటి సౌకర్యం మరియు కరెంటు విద్యుత్ సరఫరా కలిగి అందించేవారే ఉండాలి. గ్రామంలో వచ్చే అధికారులతో మాట్లాడేవారై ఉండాలి. గ్రామ ప్రజలతో స్నేహ మరియు సోదరభావంతో మెలిగేవారై ఉండాలి. అలాగే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోయేవారిగా ఉండాలి. గ్రామంలో వీధి లైట్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించేవారే ఉండాలి. గ్రామస్తులు అందరూ కలిసి డబ్బు మద్యానికి లోన్ కాకుండా మంచి గ్రామ అభివృద్ధికి సహాయపడే నాయకుడిని ఎన్నుకుంటామని. నా పేరు ఆషాఢ సురేష్, మాది కాళేశ్వరంపూర్ గ్రామం. మా గ్రామంలో సర్పంచి అర్హతకు పోటీ పడేవారు ఎంతోమంది ఉన్నారు. వారు గ్రామంపై పూర్తి అవగాహన కలిగిన వారై ఉండాలి. గ్రామంలో కనీసం ప్రధాన సమస్యలైన విద్యుత్, వైద్యం, రోడ్లు, విద్య ప్రజలకు సరిగా అందుతుందా, ఆ విధంగా అవగాహన కలిగిన వాడై ఉండాలి. వితంతులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ సరిగా అందుతుందా, గ్రామంపై పూర్తిగా అవగాహన కలిగిన వాడే ఉండాలి. గ్రామ జనాభా ఎంత ఉంది, గ్రామ సభలు సరిగా నిర్వహిస్తున్నాడా, గ్రామ ఉద్యోగులు ఎంతమంది, వారు విధులు చక్కగా నిర్వహిస్తున్నారా, ప్రజలపై మమకారం ఉన్నవారు, ప్రజలతో కలిసిమెలిసిగా ఉండేవారు, మద్యానికి కానీ మత్తు కానీ బానిసై ఉండకుండా ప్రజలతో కలిసికట్టుగా ఉండేవారు, లంచాలకు తాగకుండా పనిచేసేవారు మా గ్రామానికి సర్పంచ్గా కావాలని కోరు.
ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. సుల్తానాబాద్ మండలం బొత్తకొండపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బెజ్జంకి ఓదలు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడని వారి తమ్ముని కుమారుడు బెజ్జంకి గోపిచంద్ ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించారు. బుధవారం ట్రస్ట్ అధ్యక్షుడు సదయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కిలోల బియ్యం 1000 రూపాయల నగదును అందించారు. ట్రస్ట్ అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్క రాకేష్ గౌడ్, మల్లారాం శ్రీనివాస్, లంక శ్రావణ్, శ్రావణ్పల్లి విజయ్, బెజ్జంకి శ్రావణ్, గొల్లపల్లి శ్రీకాంత్, బెజ్జంకి రాజయ్య తదితరులు ఉన్నారు. బెజ్జంకి ఓదలి గారు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో చనిపోయాడని వారి తమ్ముని కుమారుడైన చందు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ట్రస్ట్కు ట్రస్ట్కు వారి కోరిక మేరకు ఇవాళ వారి ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను మా ఏగల కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము. వారి కుటుంబానికి ఇవాళ 20 ఎకరాల బియ్యం ఉంది, 1000 రూపాయల నగదు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకా పేదవాళ్ళ సహాయం చేయాలని మా ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్ స్థాపించి 2004 నుండి మా అన్నగారైన ఏగల కుమార్ గౌడ్ గారు చనిపోతే ఆయన పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి 2005 నుండి ఇంతవరకు కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఈ కుటుంబానికి కూడా ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.